ఫ్రెండ్స్, మహేష్ బాబు నటించిన గుంటూరు కార మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు అలాగే అభిమానులు కూడా గుంటూరు కార మూవీ ఏ విధంగా ఉంది, ఈరోజు శుక్రవారం రిలీజ్ అయింది, ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ పట్టణంలో పలు థియేటర్లో కూడా బెనిఫిషియల్ కూడా నడిచాయి, కొంతమంది అభిమానులు ఉన్నారు. ఈ మూవీ గురించి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏ విధంగా ఉంది మూవీ, చూసారా? మూవీ అయితే బాగుందన్న. స్క్రీన్ ప్లే కానీ, మహేష్ బాబు అన్న యాక్టింగ్ కానీ, మాట్లాడే స్లాగ్ కానీ, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఇంట్లో కూడా మైనస్ పాయింట్స్ లేవు. ఫస్ట్ మైనస్ పాయింట్ అంటే, మైనస్ పాయింట్స్ అంటే లేవు, మేజర్ పాజిటివ్ అంటే మహేష్ బాబు అన్ననే అనుకోవాలి. సినిమాలు అయితే అన్ననే ఉండడం వల్లే సినిమా ముందుకు వస్తుంది. ఆ సినిమా మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ ఇస్ వెరీ నైస్, అది కామెడీ, ఆ స్లాగ్ కూడా కామెడీ వర్షన్గా వస్తుంటుంది, నవ్వించేటట్టు వేస్తుంటాడు, బాగుంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఇంకా వేరే లెవెల్ వెళ్తుంది. మనం కార్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడ మాత్రం తగ్గియకుండా మొత్తం చింపేసిరు. పాజిటివ్ వేస్తే అంత పాజిటివ్ అనుకోవాలి సినిమా అయితే. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళా మహేష్ బాబు అన్న తీసిండు, డ్యాన్స్ మాత్రం బాగానేసింది. శ్రీలీల కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, లాస్ట్ పాట అది ఉంది కదా ఐటమ్స్, అది రైట్. మీరు చెప్పండి, చాలా రోజుల తర్వాత కూడా మహేష్ బాబు మూవీ గుంటూరు కార మూవీ వచ్చింది, ఈ మూవీలో ప్రత్యేకంగా పాటలు ఏంటి, సినిమా మూవీకి సంబంధించిన అంటే ఏ విధంగా ఉంది మూవీ? అంటే సినిమా అయితే బాగుందన్న, అది కుర్జీ మడత పెడతాం సాంగ్స్ అది బాగుంది, అది కూడా బాగుంది, సినిమా కూడా బాగానే ఉంది, ఫైటింగ్ కూడా బాగానే ఉందన్న, సినిమా అయితే బాగానే ఉంది, ఇటు కొడతాను నేనైతే నమ్ముకుంటున్నా. మేమైతే అందరూ వచ్చినాం, మేము యూత్ అయితే మేము మహేష్ బాబు స్టార్కి స్టార్ మహేష్ బాబు, మాకు దూడ యూత్ అంటే మహేష్ బాబు, మాకు దూడ వస్తుంది కాబట్టి మేము కూడా ఆయన కూడా అభిమానం, అందరి అభిమానమే. కానీ ఏ సినిమా వస్తే ఆ సినిమా మేము చూస్తాం, ఇట్టు కొడతాం, మా పద్ధతి అది. కానీ మహేష్ బాబు అయితే సాంగ్స్ బాగుందన్న. మీరు చెప్పండి, మూవీ చూసారా గుంటూరు కాలం? చూసాను. ఎట్లా ఉంది స్టోరీ, ఏ విధంగా ఉంది స్టోరీ? బెస్ట్, టోటల్గా తల్లి సెంటిమెంటే ఉంది, మదర్ గురించే మొత్తం, మదరే మొత్తం టోటల్ మదర్ గురించే ఉంది. స్టార్టింగ్లో మదర్ గురించి చూపించి ఎండ్ వరకు మదర్తో ఎండ్ చేసేస్తారు. ఓకే, సినిమా అయితే మొత్తంగా అయితే కామెడీ పరంగా, మహేష్ బాబు కామెడీ పరంగా బాగుంది, గుడ్. సినిమా అయితే బాగానే ఉంది సార్, కుర్చీ మడత పెట్టే సాంగ్స్, ఆ మిర్చి సాంగ్స్ ఇట్టంగా చాలా బాగుంది. ఇంకోటి మహేష్ బాబు ఫ్యాన్స్ నేను ఒక్కడు సినిమా గిట్ట ఇండియానే చూశాను, అప్పటి నుంచి ఇట్టా మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అప్పటి నుంచి ఇట్టా సినిమా చూస్తున్నా, సినిమా అంటే చాలా బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత మహేష్ బాబు కూడా ఈ మూవీ తీస్తాడు కదా గుంటూరు కారం, ఎట్లా అనిపిస్తుంది ఈ మూవీలో చాలా రోజుల తర్వాత రావడంతో కూడా, మూవీకి సంబంధించిన ఏ విధంగా ఉన్నాయి? మూవీ అంటే ఇప్పుడు కొంచెం ఫైట్స్ కానీ పాట కానీ ఈ స్టోరీ గిట్ట బాగుంది, బెనిఫిట్ షో గిట్ట మంచి అనిపిస్తుంది, సూపర్ బాగుంది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ అయితే బాగుంది, డ్యాన్స్ గిట్టంగా. నేను మహేష్ బాబుకు ఒక్కడి సినిమా నుంచి గిట్టంగా అప్పటి నుంచి ఫేమస్ అన్నమాట. బాగుంది బ్రో మూవీ, బాగుంది. అమ్మ సెంటిమెంట్ చాలా బాగుంది, మెయిన్ పర్సెంట్ అదే ఇంపార్టెంట్. పర్లేదు, బాగుంది మూవీ, బాగుంది. మదర్ సెంటిమెంట్ మాత్రం సూపర్, సూపర్ ఉందన్న మూవీ, సూపర్ ఉంది. కుర్చీలు ఇరిగిపోతున్నాయి లోపల ఒక్కొక్కరి, చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి చాలా బాగుంది, ఒక్కొక్క కుర్చీలు ఇరిగిపోతున్నాయి లోపల మాత్రం. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే బాధ ఉంది, కామెడీ ఉంది, ఫైట్ ఉంది, డ్యాన్స్ ఉంది, సూపర్ అన్న మూవీ మాత్రం, కుర్చీలు ఇరిగిపోతున్నాయి లోపల. సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్క మహేష్ బాబు ఫ్యాన్ పక్క చూడాల్సిన సినిమా, ఎందుకంటే మనం రాజమౌళి గారితో సినిమా తీస్తుండడు, మళ్ళీ మహేష్ అన్న మనకి 5 ఇయర్స్ వరకు కనిపించాడు, ఎందుకంటే ఆ సినిమా తీసేవారు 5 ఇయర్స్ అవుతుందో 10 ఇయర్స్ అయితే తెలియదు. ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే ఈసారి ఎంజాయ్ చేయాలి, గట్టి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఈసారి అయితే, ఆ సినిమాలు చెప్తాడు చూడండి, ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడని, మొగుడు వచ్చాడు ఈ సినిమాకి, ప్రతి 100% ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, 200 కాదు 400 crores కొడుతుంది. ఈరోజు అయితే ఫస్ట్ డే 100 crores కొడతాడని మేమైతే అనుకుంటున్నాము. రేటింగ్ అయితే 5/5 ఇవ్వచ్చు. ఇంకొచ్చి సినిమాలో సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, డైలాగ్లు కానీ చాలా బాగున్నాయి సినిమాలో. సినిమా రీవాచ్ చేస్తారు ప్రతి ఒక్కరు సినిమాకి. పండగకైతే ఇది మంచి ఫీస్ట్ అని చెప్తాను అందరికీ. సినిమా అయితే బాగుంది, 5/5 ఇస్తాం రేటింగ్, సూపర్. గుంటూరు కార మూవీ కూడా చాలా రోజుల తర్వాత మహేష్ బాబు మూవీ తీయడంతో కూడా ఈరోజు అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి రానున్న నేపథ్యంలో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ముందుకు రావడంతో కూడా గుంటూరు కార మూవీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, మూవీ పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ అభిమానులు, స్థానిక ప్రజలు పేర్కొన్న పరిస్థితి అనిపించింది. ఉత్తమైన కూడా ఫ్రెండ్స్, మహేష్ బాబు చాలా రోజుల తర్వాత ఈ మూవీ తీయడం కూడా
అభిమానులు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సినితో రామకొండ, టీమ్ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.